ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఆర్ఆర్ మూవీలో బిజీగా ఉన్న రామ్ చరణ్ తన తండ్రి చిత్రంలో కూడా భాగస్వామ్యం కాబోతున్నాడు కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా రూపొందుతున్న చిత్రం గోవింద ఆచార్య ఈ చిత్రంలో తన తన్నయుడు చరణ్తో కలిసి పనిచేయబోతున్నాడు కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన భరత్ అనే నేను బ్లాక్ బాస్టర్ తర్వాత కొరటాల శివ చిరంజీవితో కలిసి ఒక మంచి సినిమా చేయాలని చాలా కాలం ఎదురుచూశాడు ఎట్టకేలక ఇది నెరవేరింది చిరు నూట యాభై రెండవ చిత్రంగా రూపొందుతున్న చిత్రం గోవింద ఆచార్య ఈ చిత్రంలో కొరటాల ఒక సూపర్ హీరోయిన్ని మీదకి తెస్తున్నాడు ఈ మధ్య అబ్బాయిలని తన ఎక్స్ప్రెషన్తో మాయ చేసే అందాల ముద్దుగుమ్మ రష్మిక మందానను రామ్ చరణ్తో కలిసి జోడీ చేయనుంది అందుకు ఈమె కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం మరి చిరంజీవి సరసన ఎవరు నటిస్తున్నారో అనేది ట్విస్ట్గా మారింది ఈ చిత్రంలో చిరు పాత్ర పవర్ఫుల్గా ఉండబోతుంది చెరవి పాత్ర కూడా విభిన్నమైనది అని చెప్తున్నారు ఈ చిత్రం కోసం చిరు తన బాడీని ఇంకా స్లిమ్గా తయారు చేస్తున్నారు ఈ చిత్రంలో కథ ముఖ్యంగా గ్రామాల్లో జరిగే అక్రమాలు అఘాయిత్యాలు కారణంగా ఈ స్టోరీ ఉండబోతుంది అని తెలుస్తుంది చెర్రీ పాత్ర చాలా కీలకమైనది అని అంటున్నారు చాలా రోజుల తర్వాత తండ్రి కొడుకులు నటించిపోయే ఈ చిత్రం కోసం మెగా అభిమానులే కాకుండా చాలా మంది సినీ ప్రముఖులు కూడా వెయిట్ చేస్తున్నారు అంతేకాకుండా కొరటాల శివ ఈ సినిమా కోసం చాలా భారీ బడ్జెట్లో ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది చిరంజీవిని ఒక డిఫరెంట్గా చూపించబోతున్నారు ఈ చిత్రంలో చాలామంది డౌట్ ఏమిటంటే చిరంజీవి సరసన ఎవరు నటించబోతున్నారు అనేది ఒక ట్విస్ట్గా మారింది కొంతమంది ఏమంటున్నారు అంటే చిరంజీవి సరసన నయనతార నయనతారీయా నటించబోతుంది అని చెప్తున్నారు ఇది ఎంతవరకు వాస్తవమో ఎవరికీ తెలియదు కానీ చిరు సరసన నటించబోయే నటి మాత్రం ఒక గొప్ప విభిన్నమైన పాత్రలో చేయబోతుందని కొరటాల శివ విడుదల చేసిన ఆ స్టోరీలో మనకు తెలుస్తుంది చిరంజీవి ఒక స్టాలిన్లో చేసిన విధంగా ఈ సినిమాలో చేయబోతున్నారని అందరూ అంటున్నారు కానీ ఈ సినిమా గురించి మరిన్ని వార్తల కోసం మనం కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే అని చాలామంది చెబుతున్నారు మెగా అభిమానులకు ఇది ఒక పండగ లాంటి సినిమా ఎందుకంటే తండ్రి కొడుకులు కలిసి నటించిపోయే సినిమా కాబట్టి అందరికీ ఆసక్తికరంగా ఉండబోతుంది దీనికోసం కొరటాల శివ ఒక భారీ పెద్ద సెట్ను వేయబోతున్నాడంట ఎందుకంటే రామ్ చరణ్ చిరు కలిసి చేయబోతున్న ఒక పెద్ద ఫైట్ సీన్ దీంట్లో చిత్రీకరించబోతున్నారు దీనికోసం చాలా ఖర్చు చేయబోతున్నారు ఎందుకంటే చిరు నూట యాభై రెండవ చిత్రం అయినందువలన ఈ చిత్రాన్ని చాలా భారీ అంచనాల్లో చేయబోతున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి